తల్లిదండ్రులు కావాలనుకునే నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో తో నమస్తే నమస్తే పూజలు చేసేవారికి కష్టాలు తప్పవు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కాకపోతే అది కాదు నిజం ఎక్కువ పూజలు చేసేవారికి ఎక్కువ కష్టాలు ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అది నిజమేనా ఎందుకంటే చాలా చోట్ల వింటూ ఉంటాం నేను ఏంటో దేవుణ్ణి బాగా పూజిస్తాను ఎన్నో పూజలు చేస్తూ ఉంటాను అయినా కానీ అన్ని కష్టాలు నాకే అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు అది ఎంతవరకు నిజమమ్మా దాని గురించి వివరించండి అంటే పూజలు చేయడం అన్నది కష్టాలు పోవడం కోసం దేవుడితో బేరసారాలు పెట్టుకున్నారా నాకు ఈ కష్టాన్ని తీర్చు ఈ పూజ చేస్తున్నాను అని చెప్పి ఆయనతో వ్యాపారం ఒప్పందం ఏమన్నా చేసుకున్నారా దానికి దీనికి సంబంధం ఏమిటి దా దాని సంగతి దానిదే దీని సంగతి దీనిదే అయితే ఏం జరుగుతుందంటే పూజ చేసుకుంటే నా నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాను ఎదుర్కొనడానికి కావాల్సిన నైతిక బలం నాకు కావాలి అని అనుకుంటే ఆ నైతిక బలం భగవంతుడికి పూజ చేయడం ద్వారా నా మనస్సుకి బలం కలుగుతుంది నైతిక బలం వస్తుంది సమస్యని కష్టాలని ఎదుర్కోగలిగినటువంటి శక్తి వస్తుంది భగవంతుడు మనకి ఇచ్చేదంతే సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు తప్ప సమస్యను ఇలా తీసిపారేయడానికి ఆయన ఏం పనేం లేదేమిటి అన్నీ అడ్డమైన చెత్త పనులు చేసి నెత్తి మీదకి తెచ్చు కూర్చుంటే అవన్నీ తీర్చడం ఆయన పన ఆయన ఏమన్నా స్కావెంజరా మన చెత్తలన్నీ తొడవడానికి మనం చేసిన చెత్త అంతా తొడవడానికి ఆయన ఏమీ పాకివాడు కాదు కదా మనకి మన చెత్తని మనం తుడుచుకోవడానికి కావాల్సిన ధైర్యం ఇస్తారు అంతే జరుగుతుంది అంతకు మించి మరొకటి కాదు అయితే మీరు అన్నది తరచుగా మనం ఈ మధ్య వింటున్నాం మేము అది వరకు అంతా బాగానే ఉండేవాళ్ళం అండి వీళ్ళెవరో చెప్పారు ఆంజనేయ స్వామి పూజలు మొదలు పెట్టాము మాకు కష్టాలు వచ్చాయి అప్పటి వరకు లేని సమస్యలు అన్నీ వచ్చాయి లేదండి మా ఇంట్లో అమ్మవారిని పూజించడం మొదలు పెట్టాం లలితా శాసనామం చదవడం మొదలు పెట్టాం అబ్బో మాకు అసలు ఏమిటోనండి మొదలు పెట్టాక చాలా కష్టాలు వచ్చాయి మానలేకుండా ఉన్నాము అని అంటారు వస్తే వస్తాయి కూడా ఎందుకు అంటే జన్మ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య పాపాల ఫలితాలన్నీ అనుభవించి వీలైనంత వరకు జన్మరాహిత్యం కలిగించటానికి ఈ పూజలు సహకరిస్తాయి కనుక వాటన్నిటిని క్లెన్జింగ్ ప్రాసెస్ ఎలాగంటే దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఇల్లు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టే ఇల్లు బాగుండాలండి ఇంత ఇంతకు కన్నా కాస్త ఇల్లు అంతా నేను అది డీప్ క్లీనింగ్ మొదలైన పదాలు వాడుతున్నాం ఈ మధ్య పూర్వం అలాంటి వాడేవాళ్ళం కాదు సంవత్సరానికి ఒకసారి ఇల్లు అన్ని సున్నాలు వేసుకోవడం కడుక్కోవడాలు అట్లా రెండుసార్లు సంవత్సరానికి రెండుసార్లు అలా చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు నిత్యం శుభ్రం చేసుకోకుండా పండగలకు శుభ్రం చేసుకోకుండా డీప్ క్లీనింగ్ అని పెట్టుకుంటున్నారు అదే ఉద్యోగాలు చేసే ఎప్పుడైనా ఒక రెండు రోజులు ఖాళీ దొరికినప్పుడు ఇలాంటివేవో పెట్టుకుంటున్నారు పెట్టుకున్నప్పుడు మీరు కిచెన్లో గానీ బాత్రూముల్లో కానీ క్లీన్ కానీ ఏం జరుగుతోందమ్మా తూముల్లోంచి అంటే మోరీల్లో నుంచి బొద్దింకలు బయటకు వస్తాయి అవునా కదా మొట్టమొదటి వచ్చేది అదే అయ్యయ్యో ఈ నీ క్లీనింగ్ చేయడం మొదలెట్టాక బొద్దింకలు వచ్చాయి బొద్దింకలు వచ్చాయంటే అర్థం ఏంటి ఉన్నవు బయటికి పోతున్నాయని అర్థం అంతే కదా ఇప్పటిదాకా చాయిగా ఇక్కడ స్థిరంగా ఉన్నాయి సుఖంగా ఉన్నాయి చీకటిగా చెత్తగా వాసన ఇస్తూ మెత్తన చెమ్మతో అవి ఉండడానికి అనుకూలమైన వాతావరణం వచ్చింది ఎప్పుడైతే అందులో మీరు ఫ్లిట్ కొట్టారో అవన్నీ బయటకు వచ్చాయి బయటకు వచ్చాయంటే అర్థం ఏమిటి ఇక ఉండవు అని అర్థం ఇప్పుడు మనకి ఏదైనా ఒక సాధనో ఒక మొదలు పెట్టామంటే ఎప్పుడెప్పుడో పేరుకునిపోయి వచ్చే జన్మకి మోసుకెళ్లాల్సినటువంటి పాపకర్మలన్నీ కర్మలన్నీ బయటకు వచ్చాయి ఇట్స్ ఎ క్లెన్సింగ్ ప్రాసెస్ అయిపోయింది అంచేత ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు శుచిగా ఉండడం జరుగుతుంది బియ్యంలోంచి రాళ్ళు ఏరతారా బియ్యం ఏరతారా రాళ్లే కదమ్మా మరి శుభ్రం చేయడం మొదలెట్టగానే బయటకు వచ్చేవేవి రాళ్ళని ఏర్తాం రాళ్లేరడం అవుతుంది పాల సముద్రం తరచినప్పుడు ముందేమొచ్చింది హాలాహలం వచ్చింది ఆ హాలాహలం తీసేశాక ఆ తర్వాత అందులో పనికొచ్చే వస్తువులు అమృతం లభించాయి కనుక మనం మొదలుపెట్టాం తరచడం మొదలుపెట్టాం పాల సముద్రాన్ని మన జీవితం అనేటటువంటి పాల సముద్రాన్ని మనం చిలకడం మొదలుపెట్టాం హాలాహలం లాంటి కష్టాలు వచ్చాయి వాటన్నిటినీ ఎవరిని తిట్టుకోకుండా ఈ కష్టాలు ఎదుర్కోవడానికి ఇంకా మరింత చెడ్డ పనులు చేయకుండా ముందుకు గనక సాగినట్టయితే నమ్మకంతో అప్పుడు అమృతం లాంటిది లభ్యమవుతుంది తనిసిరే చిరే రత్నముల చేత వెరచిరే గోల ఘోర కాకోల విషము చేత అంటే చాలామంది అడ్డంకులు ఎదురవుతున్నాయి అనుకుంటే అది కేవలం అవి తొలగిపోతున్నాయని పోయినవన్నీ తొలగిపోతున్నాయి అంతే కదమ్మా దాన్ని అడుపులో నొప్పు ఉంది బాగా తిన్నారు తట్టుకోలేకుండా ఉన్నారు వెంటనే లేదు ఒక తిన్న దాంట్లో ఏదో విషం లాంటిది ఏదో వెళ్ళిందని అనుమానం ఉంది ఏం చేస్తారమ్మా కక్కిస్తారు అంతే కదా అవునమ్మా లోపల క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేయడం అలా జరుగుతుంది నిజంగా గనక సాధన మొదలు పెడితే అంతేగాని వేడుక కోసం సరదా కోసం ఆర్భాటం కోసం నలుగురు నేనేదో చేస్తున్నాను మెచ్చుకోవాలని అలా చేస్తే అలాగే ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది బాగుందమ్మా నమస్తే